దుర్గగుడి భూములను కాజేయడానికి వెల్లంపల్లికి రాసిచ్చారని జనసేన పోతిన మహేష్ వ్యాఖ్యలు దుర్గగుడి చైర్మన్ సోమినాయుడు తోసిపుచ్చారు. మంత్రి మీద అవాకులు చవాకులు మాట్లాడడం సరికాదన్నారు. లీగల్ గా ఎందుకు వెళ్లకూడదో చెప్పాలని విజయవాడలో నిలదీశారు. లేనిపోని ఆరోపణలు చేయడం, సీఎంపై విమర్శలు చేయడం తగదన్నారు. ఇక టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అభియోగాలు నిరూపిస్తే గనక దేనికంటే దానికి తాము అంతా సిద్ధమని సవాల్ చేశారు. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మరి అక్రమంగా తరలించారో లేకపోతే అక్రమంగా ఆయన అమ్మవారి సొమ్ముని కాజేశారని చెప్పినటువంటి యొక్క పోతన మహేష్ గారి యొక్క అభియోగాల్ని పూర్తిగా రుజువు చేయకపోతే మరి వారి మీద మేము ఆ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పూర్తిగా ఒక మంత్రి మీద అవాకులు చవాకులు మాట్లాడేటువంటి మహేష్ గారి మీద ఎందుకు మేము లీగల్గా వెళ్ళకూడదు అని చెప్పి పోతన మహేష్ని అడుగుతా ఉన్నాం. ఆ రకంగానే మరి చక్కగా ఒక పాలక మండలి వ్యవస్థ అక్కడ నడుస్తూ ఉంది. ఆ రకంగానే అన్ని రకాలుగా కూడా మరి జరుగుతున్నటువంటి ప్రతి అంశం మీద కూడా అమ్మవారి యొక్క దేవాలయం దుర్గగుడి యొక్క సొమ్ము ఎక్కడన్నా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మరి అక్రమంగా తరలించారో లేకపోతే అక్రమంగా ఆయన అమ్మవారి సొమ్ముని కాజేశారని చెప్పినటువంటి యొక్క పోతన మహేష్ గారి యొక్క అభియోగాల్ని పూర్తిగా రుజువు చేయకపోతే మరి వారి మీద మేము ఆ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పూర్తిగా ఒక మంత్రి మీద అవాకులు చవాకులు మాట్లాడేటువంటి మహేష్ గారి మీద ఎందుకు మేము లీగల్గా వెళ్ళకూడదు అని చెప్పి పోతన మహేష్ని అడుగుతా ఉన్నాం. ఆ రకంగానే మరి చక్కగా ఒక పాలక మండలి వ్యవస్థ అక్కడ నడుస్తూ ఉంది. ఆ రకంగానే అన్ని రకాలుగా కూడా మరి జరుగుతున్నటువంటి ప్రతి అంశం మీద కూడా అమ్మవారి యొక్క దేవాలయం దుర్గగుడి యొక్క సొమ్ము ఎక్కడన్నా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మరి